బంగారాన్ని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మనకి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు పన్నెండు రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థా ప్రతిపత్తయే సంపృత వాగత్ప్రతిపత్తపితర వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపత్రకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు కర్కాటక వారికి ఏ విధంగా ఉంటుంది పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి రెండో స్థానంలో రవి బుధ శుక్రుడు తృతీయంలో కేతువు నవమ స్థానంలో రాహు శని అష్టమందు వక్రీకరించి ఉండడం అలాగే లాభస్థానం ముందు గురు కుజుల యొక్క కలయిక గ్రహాల సంచార ప్రభావము అలాగే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత గత పదిహేను రోజుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు అనేటువంటివన్నీ కూడాను అధిగమించి చక్కటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు గత పదిహేను రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా వాటికి ముగింపు దశగా ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఐదో తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమస్యలకి పరిష్కారం అనేటువంటిది ఈ పదహారు రోజుల్లో మీకు గోచరం అవుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన రాబడి అలాగే ముఖ్యంగా పెట్టుబడి పెట్టినటువంటి విధంగా వాటికి మంచి స్థాయి అనేటువంటిది కలుగుతుంది సకాలంగా నిర్ణయాలు తీసుకోవడం తద్వారా మంచి అభివృద్ధిలోకి భవిష్యత్తులో వెళ్ళడానికి ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మంచి సమయముగా చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్ కార్యాచరణ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి స్థితిలో ఉంటానని చెప్పవచ్చు అయితే ఉద్యోగస్తులకి మాత్రం కాస్త నిరాశ అని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా చేసేటువంటి ఉద్యోగంలో మీ యొక్క పనితనానికి ఇంకా తక్కువగా స్థాయి చేసే విధంగా తోటి ఉద్యోగస్తుల మాటలు కానీ అధికారుల యొక్క ఒత్తిళ్లు కానీ ఉండడం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగస్తులు బాగా శ్రమపడితే తప్ప మీరు అధికంగా మీరు మంచి ఉద్యోగాన్ని పొందలేకపోతారు అయితే ఇక్కడ ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏవైతే మీరు అనుకుని అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఈ పని అయిపోతుందని అనుకుంటారో ఆ పని మళ్ళీ మీకు బ్రేక్ పడడము లేకపోతే ఆ పని యొక్క తాలూకు ఫలితాన్ని వేరే వాళ్ళు పొందడము తద్వారా మీరు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది పొందే అవకాశం ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి దైవానుగ్రహంతో ఆ చిన్నపాటి సమస్యను కూడా అధిగమించగలిగినట్టయితే అన్నింట శుభ ఫలితాలను పొందు పొందుతా చెప్పవచ్చు వివాహార్థులకి చక్కటి వివాహ విషయంలో మటుకు నిశ్చయితాంబూలాల వరకు కూడా జరిగేటువంటి కోసం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా దాంపత్య విభేదాలు తొలగి మంచి ఆనందాన్ని పొందేటువంటి స్థితి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు అవుతుంది విద్యార్థులకి అనుకున్నటువంటి సంస్థలలో ప్రవేశం జరుగుతుంది అలాగే విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడాను ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు సమస్యలు ఉంటాయి ఆనందంగా ఉండే మనిషి కలియుగంలో ఉండరు అయితే ఈ సమస్యలన్నీ ఎక్కువగా ధనముతోనే వస్తాయి ఆ సమస్యలు ధనముతోనే తీరుతాయి కాబట్టి ఏ ఏ సందర్భంలో ధనము ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ ఏ రోజుల్లో ధనము రాబడి అధికంగా ఉంటుంది ఏ సమయంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ప్రధానమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలో వాటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనరాబడి గోచరం అవుతుంది రాని బాకీలు వస్తాయి ఇక ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ నుంచి డబ్బు రావడము తద్వారా మీరు పడుతున్నటువంటి కష్టాలకి ఆ కష్టాలు తొలగిపోయే విధంగా ధనరాబడి సమకూరడము జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో మీ జీవిత భాగస్వామి నుంచి కానీ వ్యాపార భాగస్వామి నుంచి కానీ చాలా సహాయ సహకారాలు అందడం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆనందంగా గడిపేట్టిన సందర్భం గోచరం అవుతుంది ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఉండదు కొంత ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అన్నిటికంటే మించి కాస్త జిగ్జాగ్ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది ఇక ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా కూడా కొంత వెనకడుగు వేసే పరిస్థితులే మీకు గోచరం అవుతాయి తప్ప పూర్తి నిర్ణయం తీసుకోలేకపోతారు అన్నిటికంటే మించి ఆ రోజున ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మీరు ఫ్యూచర్లో ఆల్రెడీ ఖర్చులు కనుక పెట్టుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఖర్చులను తగ్గించుకోవడమో లేదా ఖర్చును వాయిదా వేసుకోవడమో చేసుకోండి ఎందుకంటే మీ యొక్క జాతకరీత్యా ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ఖర్చులు ఆ రోజున అధికంగా ఉన్నాయి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానంతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతాన పరంగా చిక్కులు సమస్యలు పెరిగేటువంటి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పం పడండి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి లౌక్యంతో వ్యవహరిస్తూ మీ సంతానంతో మీరు ముందడుగు వేయండి అలాగే కోర్టు సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ పొందడం చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనరాబడి అధికంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది చిన్నపాటికి కూడా ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి అలాగే ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పనిలో మానసికంగా ఒత్తిడి ఉంటుంది తప్ప ఆ పనులు ముందుకు సాగిపోవని విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో కనుక మీరు అదనంగా మీరు అప్పటికే ఆల్రెడీ మీరు ఖర్చులు కనుక పెట్టుకుంటే వాయిదా వేసుకోండి లేదా ఖర్చులో మొత్తాన్ని తగ్గించుకోండి ఎందుకంటే ఆకస్మికంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఖర్చులు మీకు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక ముప్పై ఏడో తారీఖుల్లో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పనులు కొన్ని పూర్తి చేసుకుంటారు విందుల వినోదాలతో మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పాల్గొంటారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఇరవై ఇరవై ఒకటో తారీఖులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీరు ఖర్చులను అదుపులో పెట్టుకోండి మానసికంగా ప్రశాంతత ఉండదు కాబట్టి ప్రధానమైన జీవితానికి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం తీసుకోకపోవడమే మంచిదని విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ యొక్క శ్రావ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో పదిహేడో తారీఖు రోజున ముప్పై ఏడో తారీఖు రోజున రెండు శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సమస్యలకి కారణం కర్మదోషం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాదులు వృషభమిదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని కాబట్టి ఈ యొక్క శనిదోష పరిహారార్థమే శనిశ్వర హోమం అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుమికి రెండిట్లో నమోదు చేసుకున్నట్లయితే మీకు మూడు వేలు అవుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదను కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అందంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది కర్కాటక రాశి వారికి ప్రధానంగా దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్రము అలాగే కాలభైరవాష్ఠక పారాయణం రోజుకి మూడు సార్లు చదవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం ఎనిమిది సార్లు చదవడం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను మనకు తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పవచ్చు గురువుగారి ఇప్పుడు ఆగస్టు పదిహారు నుంచి ముప్పై ఏటి వరకు అండి అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వరపర బ్రహ్మర్ పడమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి